కోన శౌరిబాబు గారు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మార్షల్ ఆర్ట్స్ నిపుణులు. ఈయన కుంగ్ఫూ, జూడో, కరాటే, అకిడో, జుజుత్సి, బ్యాటన్, యావారా మొదలగు యుద్ధ విద్యలలో 6th Dan బ్లాక్ బెల్ట్. ఈయన 28 దేశాల సైనిక కమాండోలకు 12 సంవత్సరాలు శిక్షణ ఇచ్చారు. అమెరికా దేశపు FBI, బ్రిటిష్ దేశపు స్కాట్లాండ్ యార్డ్ యాంటీ టెర్రరిస్ట్ దళాలతో 8 సంవత్సరాలు పనిచేశారు. 22 దేశాల ప్రెసిడెంట్లు, ప్రధానమంత్రులు, సైనిక అధికారులు, షేకులు, సుల్తాన్లు ఈయన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ని అభినందించారు. ఈయన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పలుమారులు 20 దేశాల టెలివిజన్స్ లో లైవ్ గా ప్రదర్శించబడ్డాయి. ఈయన ఇండియన్ నేవీ వార్షిప్స్, సబ్మెరైన్స్ లో 7 సంవత్సరాలు పనిచేసి ఇండియన్ నేవీ సివిల్ ఎంప్లాయీస్ యూనియన్కు 4 సంవత్సరాలు యూనియన్ లీడర్గా పనిచేసి అనేక మార్పులు తీసుకుని వచ్చారు. ఈయన 70 లక్షల మంది క్యాథలిక్లు గల ఆల్ ఇండియా క్యాథలిక్ యూనియన్కు సెక్రటరీగా కూడా పనిచేశారు. ఈయన సతీమణి శ్రీమతి స్వర్ణముఖి గారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భరతనాట్య నర్తకి. 52 దేశాలలో భారతదేశ కీర్తిని ఇనుమడింపజేశారు. ఈమె తమిళనాడులోని ప్రసిద్ధిగాంచిన ప్రముఖ సినీ కళాకారుల కుటుంబానికి చెందినవారు. ఈమె హిందీ, తమిళ్, కన్నడ, తెలుగు, మలయాళం సినిమాలో చేసిన పాము, నెమలి నృత్యాలు గగురుపాటును కల్పిస్తాయి. వీరిద్దరూ తమ జీవితాలను యేసు ప్రభువుకి అంకితం చేసుకుని ప్రపంచమంతటా సువార్తను ప్రకటించుతున్నారు. శ్రీ శౌరిబాబు గారు పరిశుద్ధ గ్రంథ మర్మాలను చారిత్రాత్మక ఆధారాలతోనూ, భూగర్భశాస్త్ర అంశాలతోనూ, శాస్త్రీయ రుజువులతోనూ నిరూపిస్తారు. ఈయన ఇజ్రాయేల్ దేశపు సహృదయ రాయబారిగా నియమింపబడి గత 27 సంవత్సరాలుగా బైబిల్ గ్రంథ చారిత్రక దేశాలలో పరిశోధనల నిమిత్తమై పర్యటిస్తుంది. చరిత్ర ఏం చెప్తుందంటే హేరోదికి 10 మంది భార్యలట. అయితే 5 పేర్లో చెప్తుంది. మొదటిది ఏంటంటే మాల్టీసు, దోరీసు, మరియమ్మ 1, మరియమ్మ 2, క్లియోపాత్ర. 5 భార్యల పేర్లు చెప్తుంది. అలాగే హేరోదికి 9 కుమారులను చరిత్ర చెప్తుంది. అందులో 6 పేర్లో చెప్తుంది. అలెగ్జాండరు, అరిస్టోబులస్, ఆంటిపాసు, అలాగే ఆంటిపాతేర్, ఫిలిప్పు, తర్వాత ఆర్కెలాయిసు, వీళ్ళందరూ కూడా హేరోదు కొడుకులండి. 6 కొడుకులు హేరోదికి. అయితే హేరోదు ఏం చేస్తాడంటే హేరోదు తల్లి పేరు సైప్రస్, ఆ అత్త పేరు అలెగ్జాండ్రియా అత్త పేరు, అలాగే హేరోదు చెల్లి పేరు సలోమి. వీళ్ళ ముగ్గురిని కూడా చంపించేస్తాడు. సింహాసనం కోసం ప్రయత్నిస్తున్నారని, వాళ్ళ కొడుకుల్ని తీసుకొచ్చి పెట్టడానికి ట్రై చేస్తున్నారని. అలాగే 3 కొడుకులు అలెగ్జాండర్, అరిస్టోబులస్, తర్వాత ఆంటిపాతేర్, ఈ ముగ్గురిని కూడా హేరోదు నిర్దక్షిణ్యంగా చంపించేస్తాడు. ఎందుకంటే హేరోదు సింహాసనానికి ప్రయత్నిస్తున్నారని. అందుకే సీజర్ అగస్టస్ ఏమంటే చెప్తాడు, హేరోదు ఇంటిలో పందై పుడితే ఎక్కువ కాలం బతుకుతారు, కానీ హేరోదు ఇంట్లో కొడుకుగా పుడితే ఎక్కువ కాలం బతకడని సీజర్ అగస్టస్ చెప్పేస్తాడు. హేరోదు అంత కర్కోటకుడు. అంతేకాకుండా హేరోదు ఏంటంటే చేస్తాడు, నేను చచ్చిపోతే ఎవడు నా కోసం ఈ దేశంలో యాడ్డ కాబట్టి, అందుకు తన సైనికులకు ఏమంటే చెప్తాడు, నేను చనిపోయిన రోజున ఎవడెవడైతే యెరూషలేములో టాప్ రిచ్ మ్యాన్, మంచి పలుకుబడి ఉన్నవారు, పేరు ప్రఖ్యాతులు ఉన్నవారిని 300 మందిని బంధించి అదే రోజున చంపమని ఆర్డర్ చేస్తాడు. ఎందుకంటే అట్లీస్ట్ 6 చచ్చిపోతే దేశం అంతా శోకంతో నిండిపోద్ది, నేను చచ్చిపోయిన దినం శోకంతో ఉంటుందని చెప్పి 300 మందిని చచ్చిపోయిన రోజున హేరోదు చంపించేస్తాడండి. అంత క్రూరుడు. అయితే హేరోదులో ఉన్న మంచి గుణం కూడా ఉందండి. హేరోదు ఆ దేశమంతా కరువుతో నిండిపోయినప్పుడు హేరోదు ఏమంటే చేస్తాడు, తన దగ్గర ఉన్న బంగారాన్ని అమ్మేసి మొత్తం ఈ ధాన్యాలన్నీ తెచ్చి ప్రజలకు ఫ్రీగా పంచిపెడతాడండి. ఇక్కడ కారణం ఏంటంటే హేరోదు యొక్క ఒకే ఒక ప్రాబ్లము, రాజకాంక్ష. ఆయన తప్పించి ఎవరు ఏలినా ఒప్పుకోడండి. మనకి మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఏం చెప్తుందంటే, హేరోదు దినములలో 3 జ్ఞానులు తూర్పు దేశం నుంచి వచ్చినట్టు చెప్తుంది. వాళ్ళ పేర్లు చెప్పదండి మన పరిశుద్ధ గ్రంథం. అయితే బ్యాక్గ్రౌండ్ హిస్టరీస్ ఏమని చెప్తుందంటే, వాళ్ళ 3 పేర్లు క్యాస్పర్, మెల్చోర్, బల్తజార్ అని చెప్తుంది.
ఈ కాష్మీర్ నాయన అరేబియా దేశం నుంచి సాంబ్రాణి తీసుకొస్తాడు. బ్రహ్మాండమైన సాంబ్రాణి ప్రపంచంలో ఎప్పటికీ దొరికేది యెమెను ఉమాను బోర్డరు సలాలా అని ఉంటుందండి. ఆ ప్రాంతంలోనే బ్రహ్మాండమైన సాంబ్రాణి దొరుకుతుంది. ఇప్పటికీ మనం ఎప్పుడైనా మస్కట్ ఎయిర్పోర్ట్ లో దిగితే ఆ ఎయిర్పోర్ట్ లో కనిపించే పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే ఈ సాంబ్రాణి పాత్రతో వేసి వరల్డ్స్ బెస్ట్ ఫ్రాంకెన్స్టైన్ యు విల్ గెట్ హియర్. ప్రపంచమునికి అతి చాలా శ్రేష్టమైన సాంబ్రాణి ఇక్కడే దొరుకుతుందని ఉంటుందండి. ఒక జ్ఞాని ఆ దేశము నుంచి సాంబ్రాణిని పట్టుకొస్తాడండి కాస్పర్. అలాగే షీబా రాణి కూడా వచ్చింది ఆ దేశంలోనే. ఇప్పుడు మనం ఉమాన్ వెళ్ళినట్టయితే సలాల అనే ప్రాంతంలోన యోబు సమాధి, అలాగే షీబారాణి ప్యాలెస్ ఇప్పుడు మనం చూడొచ్చండి అక్కడ. రెండవ జ్ఞాని మెల్చోర్, ఆయన ఇథియోపియా దేశం నుంచి బంగారాన్ని పట్టుకొని వస్తాడు. ఎందుకంటే ప్రపంచానికి ఫైనెస్ట్ గోల్డ్ ఓఫీర్ దేశం నుంచి వస్తుంది. ఆ రోజుల్లో ఇథియోపియాలో బంగారము చాలా శ్రేష్టమైన బంగారము, ఈరోజు సౌత్ ఆఫ్రికా గోల్డ్ లాగా. ఆ బంగారాన్ని పట్టుకొని ఆ మెల్చోర్ అనే జ్ఞాని వస్తాడండి. మూడవ జ్ఞాని బాల్తజార్, ఆయన పర్షియా దేశము ఈరాన్ దేశము నుంచి బోరాన్ని పట్టుకొని వస్తాడు. మనకి ఈ మూడు గిఫ్ట్లు చాలా ఆశ్చర్యం వేస్తుందండి. కారణం ఏంటంటే ఈ బోరాన్ని పట్టుకురావడానికి, సాంబ్రాన్ని పట్టుకురావడానికి బంగారం ఇట్స్ ఓకే. ఎందుకు ఈ ముగ్గురు జ్ఞానులు ఈ మూడు రకాలైన కానుకలను యేసు ప్రభుకు తీసుకొచ్చారంటే దానికి కారణం సాంబ్రాణి ఎప్పుడు కూడా యాజకులు ఉదయము సాయంత్రము యెరూషలేము దేవాలయములో అర్పిస్తారండి. అందుకే దావీదు కూడా 141 కీర్తన 1-2 వచనాలు చూసినట్టయితే నా దేవా నా ప్రార్థన నీకు ధూపమూలే అంగీకారమగుడుగాక అంటాడు. అలాగే ప్రకటన గ్రంథము 1-2 వచనాలు చూసినట్టయితే ఒక దేవదూత పరలోకంలో గోల్డెన్ సెన్సార్ పట్టుకొని ధూప ద్రవ్యాలతో కలిపి మన ప్రార్థనలు ప్రభువుకి బలిపీఠం మీద అర్పిస్తాయండి. అందుకే ధూపం చాలా ఇంపార్టెంట్ అయినది. ఇక్కడ ఈ జ్ఞాని ఆ సాంబ్రాన్ని పట్టుకురావడానికి కారణం ఏంటంటే ప్రభువా నీవు దేవునికి నరులకి మధ్య ప్రధాన యాజకుడివి అని చెప్పడానికే ఆ జ్ఞాని సాంబ్రాన్ని తీసుకువస్తాడండి. 1 తిమోతి 2:5 చెప్పేది అదే, దేవునికి నరులకి మధ్యవర్తి ఒక్కడే ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు అని. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ జ్ఞాని ఆ సాంబ్రాన్ని తీసుకురావడానికి కారణం ప్రభువ నీవు ప్రధాన యాజకుడివి మానవులకి దేవునికి మధ్యవర్తి అని చెప్పడానికి. రెండవ జ్ఞాని మెల్చోర్ అన ఆయన బంగారాన్ని తీసుకురావడానికి కారణం ఏంటంటే బంగారము అతి శ్రేష్టమైన లోహాలన్నిటికీ రాజు అండి బంగారము. ఏ వ్యక్తినైనా అంటే ఎవరైనా రాజుల్ని రాణుల్ని చూడడానికి వెళ్ళినప్పుడు బంగారం తీసుకునే వెళ్ళాలి తప్ప ఈ ప్లాస్టిక్ డబ్బాలు ప్లాస్టిక్ పువ్వులు తీసుకుని వెళ్ళలేవండి. ఈ మధ్య సౌదీ అరేబియా రాజు క్వీన్ ఎలిజబెత్ని చూడడానికి $1,000,000 ఒక గోల్డెన్ బౌల్ పట్టుకొని వెళ్ళాడండి. బంగారము రాజులకు గుర్తు. ఇక్కడ ఈ జ్ఞాని మెల్చోర్ అనే జ్ఞాని యేసు ప్రభుకు బంగారం ఎందుకంటే తీసుకువస్తాడు, ప్రభువ నీవు రాజులకు రాజువు అని చెప్పడానికి బంగారాన్ని తీసుకొస్తాడండి. మూడవ జ్ఞాని బాల్తజార్ పర్షియా నుంచి ఈరాన్ నుంచి వచ్చిన ఆయన బోరాన్ని ఎందుకు తీసుకువస్తాడంటే ఇది మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. మనం ఈజిప్ట్ వెళ్ళినట్టయితే ఆ పిరమిడ్స్ దగ్గర ఒక స్ఫింక్స్ అని ఉంటుందండి. అంటే రెండవ పిరమిడ్ కట్టిన మొదటి ఆయన చెఫోసు, రెండవ ఆయన కెఫ్రేను. ఆ రెండవ ఆయన ముఖముతోటి ఆయన మనుష్య ముఖము సింహము యొక్క బాడీతోటి పెద్ద గ్రైనేట్ స్టాచ్యూ ఉంటుందండి. ప్రపంచానికి అతిపెద్ద స్టాచ్యూ మొన్నటి వరకు అదే, ఒక 200 సంవత్సరాల కింద వరకును. ఆ స్టాచ్యూకి ముందున ఒక పెద్ద ఈజిప్షియన్ టెంపుల్ ఉంటుంది. అదేంటంటే ఫారోలు ఎప్పుడు మరణించినా ఆయన శరీరాన్ని ఆ టెంపుల్కి తీసుకువచ్చి ఆ టెంపుల్లోనే ఒక రూమ్ ఉంటుందండి. ఆ రూమ్లోనే ఆయన బ్రెయిన్ని ముక్కు ద్వారా తీసేస్తారు. లివరు హార్టు లంగ్స్ కిడ్నీస్ వీటిని తీసి సపరేట్ క్యానపీ జార్స్ అని ఉంటాయి వాటిలో పెడతారు. పెట్టి ఈ శరీరాన్ని బోలముతోటి 70 రోజులు సోక్ చేస్తారండి లోన. ఆ సోక్ చేసిన తర్వాత వైట్ లెనెన్ తోటి అంటే తెల్ల నార వస్త్రాలతోటి ఆ బాడీని అంతా చుడతారు. అప్పుడు ఆ బాడీ కుళ్ళిపోకుండా 8,000 సంవత్సరాలైనా అలాగుంటాయండి.
ఈరోజు మనం కైరో మ్యూజియంకి వెళ్ళినట్టయితే అక్కడ ప్రపంచానికి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మ్యూజియం అండి కైరో మ్యూజియం. 180,000 ఆర్టిఫాక్ట్స్ ఉంటాయి. అందులో మమ్మీ సెక్షన్ ఉంటాయండి. 27 ఈజిప్షియన్ మమ్మీలు, 4,000-5,000 సంవత్సరాల క్రితం వ్యక్తులు, అందులోన పరిశుద్ధ గ్రంథానికి చెందిన వ్యక్తులు 5 ఈరోజు 21వ శతాబ్దంలో మన పరిశుద్ధ గ్రంథంలో ఎవరైతే పాత్రలు పోషించారో నిర్గమకాండంలోనే వారి వ్యక్తుల్ని మనం ఫేస్ టు ఫేస్ చూడొచ్చండి. మోషేతో కాలంలో ఉన్న ఫారో రామ్సెస్ 2 ఆయన ఎర్ర సముద్రం వేడడం, ఈజిప్ట్ అంతా నాశనం అయిపోవడం, ఆయన 200,000 సైన్యము, 95,000 గుర్రాలు, ఇవన్నీ కూడా ఎర్ర సముద్రంలో మునిగిపోవడం, ఇవన్నీ చూసినా ఆ రాజు యొక్క శరీరాన్ని మనం ఫేస్ టు ఫేస్ చూడొచ్చండి. అలాగే అతన భార్య నెఫట్రీ, మోషేనే ఆవిడ ప్రేమిస్తుంది, అయితే పెళ్లి చేసుకోలేదు ఆవిడ శరీరం. అలాగే ఈ రామ్సెస్ యొక్క తండ్రి శరీరం మోషేని ఎంతగానో ప్రేమిస్తాడు, సేఫ్ 2 ఆయన శరీరము. అలాగే ఆయన తండ్రి మోషే పుట్టినప్పుడు చిన్నపిల్లలందరినీ నైల్ నదిలో వేసిమంటాడు, ఎందుకంటే మొసళ్ళు తినేస్తాయని, ఆయన శరీరము. అలాగే రామ్సెస్ కొడుకు వాడి శరీరము. ఈ 5 బైబుల్ క్యారెక్టర్ శరీరాలను ఈ రోజు మనం ఫేస్ టు ఫేస్ చూడవచ్చండి. ఈ శరీరాలన్నీ 21వ శతాబ్దంలో ఎందుకు ఉన్నాయంటే 3,500 సంవత్సరాల క్రితం ఉన్న శరీరాలు ఇప్పటికీ ఎందుకు చూడగలుగుతున్నామంటే ఈ బోలంలోన ఈ శరీరాన్ని 70 ఊరబెట్టి అలాగ ఉంచుతారు కాబట్టి ఆ శరీరాన్ని ఈ రోజు మనం చూడగలుగుతున్నామండి. ఈ పర్షియా నుంచి వచ్చిన రాజు బెల్తజార్ అనే ఆయన ఎందుకు బోలాన్ని తీసుకొస్తాడంటే, ప్రభువా నీవు మరణిస్తావు అయితే నీ శరీరం కులదు, నీవు తిరిగి లేస్తావు అని గుర్తుగా ఈ బోలాన్ని తీసుకువస్తాడండి. హల్లెలూయా. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ 3 జ్ఞానులు తీసుకువచ్చిన గుర్తు అదే. మనకి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, ఎప్పుడైతే ఈ జ్ఞానులు బెత్లెహేముకు వచ్చినప్పుడు వారిని నడిపించడానికి ఒక స్టార్ పుట్టిందని చెప్తుంది. ఈజిప్షియన్ రికార్డ్స్ ఏమంటే చెప్తున్నాయి, ఆ స్టార్ పేరు మెదూసా అని చెప్తుంది. సైరస్ స్టార్, దాని పేరు మెదూసా అట. ఆ నక్షత్రమే ఈ జ్ఞానుల్ని నడిపించింది, 2 సంవత్సరాలు నడిపించిందండి ఈ 3 రకాల దేశాల నుంచి. అలానే మనకి పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్టయితే మత్తయి సువార్త 2:16-18 చూసినట్టయితే, ఎప్పుడైతే ఈ 3 జ్ఞానులకి దేవదూత కనబడి మరొక దారిని వెళ్ళిపోమని చెప్పిందో, అప్పుడు హేరోదు మహా ఉగ్రుడయి 2 సంవత్సరాలకు తక్కువ ఉన్న పిల్లలందరినీ చంపించమని చెప్పి ఆర్డర్లు చేస్తాడండి. చరిత్ర ఏం చెప్తుందంటే, హేరోదట 180 మగ పిల్లలని చంపినట్లు చరిత్ర చెప్తుందండి. అందులో 14 పిల్లల సమాధులు ఈరోజు బెత్లహేములో యేసుప్రభు ఎక్కడైతే జన్మించారో అదే గుహ పక్కలోన ఆ తల్లులు సమాధులు చేశారండి. కారణం ఏంటంటే, వారు వచ్చే లోపే, వారు తెలుసుకునే లోపే యేసుప్రభు ఈజిప్ట్కి పారిపోతారు. ఆ తల్లులు వచ్చి ఎప్పుడైతే ఈ పిల్లలు యేసుప్రభు వల్ల చనిపోయారని తెలుసుకున్నారో అదే గుహలోన ఈ 14 పాతి పెడతారు. ఈరోజు ఆ 14 శరీర చిన్నపిల్లల యొక్క సమాధుల్ని మనము ఆ బెత్లహేములో మనము చూడగలమండి. యేసు ప్రభు ఎక్కడైతే జన్మించారో ఆ బెత్లహేము ఆ గుహని 326లోన కాన్స్టంటైన్ యొక్క తల్లి హెలీనా పెద్ద కేథడ్రిల్ కట్టి దానిని ప్రిజర్వ్ చేసిందండి. 614లో పర్షియన్లు, ఇరానియన్స్ హోలీ ల్యాండ్ లో ఉన్న అన్ని చర్చిల్ని ధ్వంసం చేశారు, కానీ ఈ చర్చిని ఒకటే ధ్వంసం చేయలేదండి. కారణం ఏంటంటే, వాళ్ళు ఎప్పుడైతే గుర్రాలతో ఈ చర్చిలో ప్రవేశించారో ఆ చర్చి మేదన ఈ 3 జ్ఞానులు వారి నేషనల్ డ్రెస్ వేసుకొని యేసు ప్రభుని ఆరాధిస్తున్నట్టు ఉంది. ఎప్పుడైతే ఈ ఇరానియన్లు ఈ పర్షియన్లు ఆ దేశపు జ్ఞాని రాజులు ఈయన ముందు వంగొని నమస్కరిస్తున్నారో అది చూసి షాక్ అయిపోతారు. మన దేశపు రాజులే ఈయన్ని ఆరాధిస్తే ఈయన చర్చిని మనం నాశనం చేయడం మంచిది కాదని అది ఒక్క చర్చినే కాల్చకంట, డిస్ట్రాయ్ చేయకుండా వదిలేశారండి. ఇప్పటికొచ్చి ఈ హోలీ ల్యాండ్ లో ఉన్న అన్ని చర్చుల్ని ప్రతిసార్లు ముస్లిమ్స్ దగ్గర నుంచి క్రూసిడర్స్ తిరిగి రీబిల్డ్ చేసినవి, ఈ మమ్లక్స్, సెల్యూక్స్ ఇలాంటి వాళ్ళు అందరూ నాశనం చేసిన అదొక్కటే నాశనం కాని చర్చ్. ఈరోజు మనం ఆ బెత్లహేము చర్చిని, ఓల్డెస్ట్ చర్చ్, దాన్ని మనం చూడగలనండి. ప్రేమైన సహోదరి సహోదరులారా,
లూకా సువార్త 2:1-2 లూకా ఏం చెప్తాడంటే, ఎప్పుడైతే సీజర్ అగస్టస్ సెన్సస్ థీమ్ అని చెప్పారో అప్పుడు కురేనియస్ గవర్నర్ కింద ఉన్నట్టు చెప్తాడు లూకా హిస్టారియన్. ఆయన మెడికల్ డాక్టర్ మాత్రమే కాదు, ఆయన రాసినప్పుడు హిస్టారికల్ ఫ్యాక్ట్స్ ని ఇంక్లూడ్ చేసి లూకా రాశాడు. 1820 జర్మన్ ఆర్కియాలజిస్టు రసము ఆ కురేనియస్ ప్యాలెస్ ని సిరియాలో తవ్వుతున్నప్పుడు పైపారస్ బండిల్స్ దొరికాయండి. ఆ బండిల్స్ చూసి ప్రపంచం షాక్ అయిపోయింది. కారణం ఏంటంటే అది కురేనియస్ కాలంలోన తీయబడిన సెన్సస్ అండి. అంటే యేసు ప్రభు తల్లి మరియమ్మ గారు, యోసేపు ఇద్దరు కూడా నజరేతు నుంచి బెత్లహేమ్ సెన్సస్కి రావడానికి కారణం అదే. అందులో 42,33,000 పేర్లు రికార్డ్ అయి ఉన్నాయండి ఆ సెన్సస్ లోన. ఈరోజు అవి మనం జర్మన్ మ్యూజియంలో మనం చూడొచ్చు. అంతేకాకుండా ఈరోజు మనం నేర్చుకోవలసింది ఏంటంటే, చాలామంది క్రైస్తవులు కూడా ఇగ్నోరెంట్, చాలా తెలియక మాట్లాడుతుంటారు. కొంతమంది క్రైస్తవులకి ఫ్యాషన్ అయిపోయింది, యేసు ప్రభు డిసెంబర్ 25 పుట్టినట్టు మీకు తెలుసా, ఆయన 25 పుట్టలేదంటే మనకి ఏదో డేట్ చెప్పాలి కదా, ఏ డేట్ను పుట్టారు అది తెలియదు వాళ్ళకి. దీని సమస్యని ఇప్పుడు కాదండి, 360 డెన్నిస్ ది లిటిల్ అనే ఒక జర్మన్ సైంటిస్టు ఏమంటే చేశాడు, క్రిస్టియానిటీ ఎప్పుడైతే కాన్స్టంటైన్ కాలంలో అంటే 315 అఫీషియల్ రిలీజన్ అయిపోయిందో, అంటే అప్పుడు వరకు అండర్గ్రౌండ్లో ఉండేది, 19 రోమన్ చక్రవర్తులు 250 క్రైస్తవులను నరికి పారేసేవారు, నీరో, డొమిషియన్, సిస్టమ్ సెవేరియస్, మ్యాక్సిమస్, దేసియస్, వలేరియస్, డయోక్లేషియన్, పయసు, వీళ్ళందరూ కూడా నరికి పారేశారు. అయితే కాన్స్టంటైన్ మొట్టమొదటి క్రిస్టియన్ చక్రవర్తి అయినప్పుడు క్రిస్టియానిటీ ఎప్పుడైతే అఫీషియల్ రిలీజన్ అయిందో అప్పటి వరకు, ఈరోజు మనకున్న క్యాలెండరు గ్రెగోరియన్ క్యాలెండర్ అండి ఈరోజు. అయితే యేసు ప్రభు జన్మించినప్పుడు ఉన్న క్యాలెండర్ ఏంటండి? ఈ డెనిస్ ది లిటిల్ అనే జర్మన్ సైంటిస్ట్ ఏమంటే చేశాడు, యేసు ప్రభు యెరూషలేము దేవాలయంలో 8వ రోజున సున్నతి చేసినప్పుడు ఆయన పేరు ఎంటర్ అయిన రికార్డ్స్ రోమన్ లైబ్రరీస్ నుంచి తీసి ఆయన క్యాలిక్యులేట్ చేసి ఈ డేట్ని ఫిక్స్ చేసిందండి. యేసు ప్రభు జన్మదినము రోమన్ కాలమాన ప్రకారం ఏంటంటే 754 ఏయుసి. ప్రతి ఒక్కరు గుర్తించుకోండి ఇది. ఏయుసి అంటే అబ్ ఊర్బే కొందిత్త, అంటే రోము పట్టణ నిర్మాణ అనంతరము 754 తీవిత్తి నెల 10వ తారీఖున యేసు ప్రభు జన్మించినట్లు డెన్నిస్ ది లిటిల్ లోకానికి నిరూపించాడండి. హల్లెలూయా. ఆ రోజు నుంచి క్రైస్తవ లోకం అంటే మన గ్రిగోరియన్ క్యాలెండర్ లో డేట్ ఏంటంటే డిసెంబర్ 25. ఈరోజు లోకమంతా కూడా తెలుసో తెలియకో జనవరి 1 రాగానే హ్యాపీ న్యూ ఇయర్ అని మందు కొట్టేసి యాక్సిడెంట్లు చేసేసుకొని తాగేసి పడిపోయి అన్ని పండుగలు చేసుకుంటారండి. ఏంటి తెలుసా జనవరి 1 హ్యాపీ న్యూ ఇయర్? లోకానికి తెలియదు జనవరి 1 ఏంటంటే ఈయన డిసెంబర్ 25 పుట్టినప్పుడు 8వ దినాన ఈయన నామకరణము చేసిన దినము, సున్నతి చేసిన దినమే జనవరి 1 అండి. యేసు ప్రభు యొక్క పేరు పెట్టిన దినమే జనవరి 1. ఈరోజు ఎవరైనా జనవరి 1 అని ఎగిరి గెంతేసి సెలబ్రేట్ చేసుకుంటే దాని అర్థం ఏంటంటే యేసుకి పేరు పెట్టిన దినం యెరూషలేము దేవాలయంలోన. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఇప్పుడు 47 మతాలు ఉన్నాయి. ఎవరు ఏ మతానికి చెందినా, ఎవరు ఏ దేశానికి చెందినా, తెల్లవారు లెగిసి ఒక క్యాలెండర్లో డేట్ చూసినా, ఆఫీస్కి వెళ్ళి సంతకం పెట్టినా, బ్యాంకు చెక్ మీద డేట్ వేసినా, గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈరోజు డిసెంబరు అంటే 2011 12 రోజులు అనడానికి కారణం ఏంటంటే 12/12/2011 అని రాస్తే నా దానర్థం ఏంటంటే దేవుడు ఈ లోకానికి మానవ రూపంలో యేసు ప్రభువుగా వచ్చి 2011 12/12 అయిందని అర్థం. హల్లెలూయా. అది నువ్వు నమ్మినా నమ్మకపోయినా అదే ఈ రోజు సత్యం. ప్రేమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు జన్మ లోకాన్ని రెండుగా స్ప్లిట్ చేస్తుందండి, హిస్టరీని. ఆయన పుట్టకముందు, ఆయన పుట్టిన తర్వాత నాస్తికుడైనా ఆస్తికుడైనా ఏ మతానికి చెందినవాడైనా ఈవెన్ యేసు ప్రభుని అటాక్ చేయాలన్నా చెప్పవలసింది ఆయన పుట్టిన దినం కోసమే చెప్పాలి. ప్రేమైన సహోదరి సహోదరులారా,
యేసు ప్రభు జన్మ చరిత్రం ఇది కట్టుకథలు కాదండి. అందుకే మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, మానవ చరిత్రలో ఎప్పటికొచ్చి చంగీజ్ ఖాన్ కానీ, సలావుద్దీన్ కానీ, హానిబాల్ కానీ, ద జూలియస్ సీజర్ కానీ, నెపోలియన్ కానీ, లేకపోతే అలెగ్జాండర్ ద గ్రేట్ కానీ, ఎవ్వరూ కూడా వీళ్ళందరూ కూడా లోకాన్ని కత్తి చేత జయించారండి. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకాన్ని తన మాట చేత జయించాడండి. హల్లెలూయా. అంతేకాకుండా మనము చూసినట్టయితే కన్ఫ్యూషియస్ 35 సంవత్సరాలు ప్రీచ్ చేశాడండి, సోక్రటీస్ 40 సంవత్సరాలు, ప్లూటో 40 సంవత్సరాలు, అరిస్టాటిల్ 50 సంవత్సరాలు, గౌతమ్ బుద్ధుడు 20 సంవత్సరాలు, అలాగే ప్రాఫెట్ మహమ్మద్ 23 సంవత్సరాలు ప్రీచ్ చేశారండి. వీళ్ళందరూ కలిపి ఈ లోకంలో 213 సంవత్సరాలు మహాబోధలు చేశారు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు 3.5 సంవత్సరాల బోధలో లోకాన్ని తలకిందులు చేసి పారేశారండి. హల్లెలూయా. ప్రేమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు యొక్క జన్మ ఈ లోకానికి ఒక మార్పు. ఆయన జన్మించింది ఈ లోకంలో ఎందుకంటే ఈ లోకాన్ని పాపము నుంచి విముక్తి చేయడానికి. పరిశుద్ధ గ్రంథము మనకి 370 రకాల పాపాల కోసం చెప్తుందండి. దీనికి దేవుడు 289 రకాలైన వ్యాధుల్ని, శిక్షల్ని ఈ పరిశుద్ధ గ్రంథములో రాసి ఉంచాడు దేవుడు. అయితే ఈ శిక్షలన్నీ మన మీద పడకుండా మన ప్రభు అయిన యేసు క్రీస్తు చేసింది ఏంటంటే, ఆయన సిలువ యాగముతోటి, ఆయన సిలువలో చిందించిన రక్తముతోటి మొత్తము మానవ జాతి పాపాలన్నీ ఆయన తీసి పారివేస్తున్నాడండి. అందుకే మన పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, 1 యోహాను 1:7-9 మనము మన పాపములను ఒప్పుకున్న యెడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు కనుక ఆయన సమస్త దోషాల నుంచి, దుర్నీతి నుంచి మనల్ని విడుదల చేస్తాడు. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుంచి కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేస్తుందండి. ఎందుకంటే ఆయన ఈ లోకానికి వచ్చింది పాపము నుంచి విముక్తి చేయడానికి. మనకి పరిశుద్ధ గ్రంథం బెత్లహేములో యేసు ప్రభు జన్మించాడని చెప్తుంది. బెత్లహేము 2500 అడుగులు ఎత్తండి సీలేవులకి. బెత్లహేము ఎలాగుంటదంటే చుట్టూ కూడా కొండలతోటి, అది ఒక బావుల్లాగా ఉంటది. బెత్ లెహెమ్ ఇన్ హీబ్రూలోన అంటే రొట్టెల ఇల్లు. అరబిక్ లో కూడా ఆల్మోస్ట్ అదే మీనింగ్. బెత్ లెహెమ్ అంటే అరబిక్ లోన మాంసపు ఇల్లు అని చెప్తుంది. ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవుని మహాకృపణ బట్టి గత 27 సంవత్సరాలుగా నేను పరిశుద్ధ గ్రంథ దేశాలకు, అంటే ఈజిప్టు, ఇజ్రాయేలు, జోర్డాను, పాలెస్టైను, సిరియా, టర్కీ, గ్రీసు, పాత్మోసు, రోద్సు, సెంట్రోని, సైప్రసు, రోము, ఇలాంటి దేశాలన్నిటికీ కూడా రీసెర్చ్ కోసం ట్రావెల్ చేస్తుండేవాడిని. అయితే 2006 సంవత్సరంలో ఇజ్రాయేలీ ప్రభుత్వం నన్ను గుడ్విల్ అంబాసిడర్గా నియమించిన దగ్గర నుంచి ప్రతి నెల ఒక 40-50 మంది బిబ్లికల్ స్టడీ గ్రూప్ని నేను తీసుకువెళ్తుంటాను. దేవుని కృప వల్ల ఇప్పుడు అన్నీ కూడా బెస్ట్ ఆఫ్ ద 165 మేజర్ బిబ్లికల్, హిస్టారికల్, ఆర్కలాజికల్ ప్లేసెస్ తోటి నేనే దగ్గరుండి టీచ్ చేసి, బ్యాక్గ్రౌండ్ హిస్టరీస్ తోటి, ఆర్కలాజికల్ ఎవిడెన్సెస్ తోటి, సైంటిఫిక్ డేటాస్ తోటి, థియలాజికల్ ట్రూత్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక ఇట్స్ ఏ గ్రేట్ స్పిరిచువల్ జర్నీ కింద తీసుకువచ్చి జోర్డాన్ రివర్లో బ్యాప్టిజం అదివిచ్చి ఇవన్నీ చేసి తీసుకొని వస్తాను. ఎవ్రీ మంత్ ప్రతి నెల కూడా ఈ బిబ్లికల్ స్టడీ టూర్స్కి వెళ్ళడం జరుగుతుంది. మీలో దేవుడు మీకు అవకాశం ఇస్తే మీరు రండి, ఇందులో పాలు పంచుకోండి, ఆశీర్వాదాలు పొందండి. ఎవరైతే ఈ బిబ్లికల్ స్టడీ టూర్స్, ఈ 12 రోజుల టూరు, ఇది 6 రోజులు కాదు, 9 రోజులు కాదు, ఇది 12 రోజులు. అలాగే ఎల్లిన రోజు రాత్రి, వచ్చిన రోజు రాత్రి, దిగిన రోజు మార్నింగ్, ఇవన్నీ కౌంట్ చేస్తారు చాలామంది. అంతేకాకుండా మధ్యలో తీసుకెళ్ళి ఒక రోజు హాలిడే ఇచ్చేస్తారు, అక్కడికి తీసుకెళ్ళి షాపింగ్ చేసుకోమని. ఇవన్నీ ఉండవిందల 11 నైట్స్ 12 డేస్ ఆ దేశాల్లోనే మనం గడుపుతాం. గాడ్ బ్లెస్ యు ఆల్. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వద్దిలుదురు.
కీర్తన 122:6. బైబిల్ గ్రంథ పవిత్ర దేశాలకు పరిశుద్ధ యాత్ర ఇజ్రాయెల్, పాలస్తీన్, ఈజిప్ట్, జోర్దాన్ దేశాలకు డాక్టర్ శౌరి బాబు గారితో ప్రయాణించండి. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న 165 ముఖ్య పరిశుద్ధ గ్రంథ స్థలాలను ఒకేసారి సందర్శించండి. ముఖ్యంగా ఇజ్రాయెల్ జనాంగము ప్రయాణం చేసిన 40 సంవత్సరాల ప్రయాణ మార్గంలో ఎర్ర సముద్రం క్రింద నుండి సీనాయి వరకు మరియు పారాను, షూరు, సీను, అరణ్యం ప్రాంతాలు అన్నిటినీ సందర్శించండి. యేసుప్రభు అడుగుజాడల్లో నడిచి గొప్ప ఆత్మీయ అనుభూతిని పొందండి. భారతదేశంలోని కానీ లేక ఏ దేశం నుండి కూడా ఏ టూర్ ఆపరేటర్లు కూడా తీసుకువెళ్ళని ప్రాంతాలు హెబ్రోన్, మమ్రే, మసాదా, ఏన్గెవి, వ్యాలీ ఆఫ్ ఏలా, మొహార్కా, బేర్చెమెజ్, బెర్చిన్, హర్మెగిద్దో, దాన్, గోలాన్ హైట్స్, అబూ ఘోష్, మకావర్, రబాత్ అమ్మోన్, సిసిరియా ఫిలిప్పి, సిసిరియా మార్టిమా మరియు అనేకమైన బైబిల్ ప్రదేశాలను బెత్లహేం, నజరేత్, జెరూషలేం, జెరికో, బ్యాతనీ, ఏన్కరిం, కానా, తాబోర్, గలలీలతో పాటు సందర్శిస్తారు. సంవత్సరానికి 7 సార్లు వెళ్లే ఈ 12 రోజుల పవిత్రయాత్రలో డాక్టర్ శౌరి బాబు గారే స్వయంగా పాల్గొని చారిత్రాత్మిక ఆధారాలతోని శాస్త్రీయ రుజువులతో భూగర్భ శాస్త్ర పరిశోధన అంశాలతో ప్రతి స్థలంలో ఆయన వివరిస్తారు. యోర్దాను నదిలో డాక్టర్ శౌరి బాబు గారిచే బాప్తీసంలు ఇవ్వబడును. ఇజ్రాయెల్ ప్రభుత్వ పిల్గ్రిమేజ్ సర్టిఫికెట్స్లు ప్రతి ఒక్కరికి అందించబడతాయి. జీవితంలో ఈ ప్రయాణం మరువలేనిదిగా నిలిచిపోతుంది. ఇందులో అన్ని రకాల సౌకర్యాలతో పాటు 5-star, 4-star, 3-star హోటల్స్లో బఫే, బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్లు, గలళీయ సముద్ర పడవ ప్రయాణం, నైలు నది షిప్లో డిన్నర్ మరియు సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే మసాదా కేబుల్ కార్లు అన్నీ ఇందులో సమకూర్చబడతాయి.